హండస్ట్రీలో షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ మామూలు అమ్మాయి కాదు డేరింగ్ అండ్ డాషింగ్ అట ఈ విషయం తనే చెప్తోంది మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి ఎంటర్ అయిన ఈ పంజాబీ దార మొదట్లో గోల్ఫ్ ప్లేయర్ అవ్వాలనుకుందట చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ అంటే ప్రారంభించే రకుల్ గోల్ఫ్ ని సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి టాలీవుడ్ ప్రేక్షకులు నిజంగా ఓ అందాల రాసిని మిస్ అయ్యే వాళ్లేమో ఆమె తల్లి రకుల్ ని ఇండియా చేయాలనుకుందట అప్పుడు బాగా సన్నగా ఉన్న రకుల్ తన బాడీకి బిక్నీలు సరిపోవని చెప్పేదట అయితేనే మోడలింగ్ నుంచి అందాల పోటీల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మిస్ ఇండియా కంటెస్ట్లోకి అడుగుపెట్టింది అయితే ఐదో స్థానంలోనే నిలిచిందట రకుల్ ఏదైనా పట్టుదలతో సాధించిన రకుల్ కలవాటు చదువులోనూ మంచి మార్కులే వచ్చేవట ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్లో చదవటం ఆమెలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది ఆ కాలేజ్ చాలా స్ట్రిక్ట్ అట అందుకేనేమో ఇప్పటికీ ఎవరైనా తప్పు చేస్తే భరించలేనంటోంది రకుల్ ఓ రోజు తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటే కొందరు అబ్బాయిలు కార్లో వెళ్తూ ఖాళీ బీర్ బాటిల్ని రోడ్డుపైకి విసిరేశారు ఇంకేముంది రకుల్ పూనకు వచ్చిన టూకిపోయి ఆ బాటిల్ అందుకుని ఆ కారు మీదకి విసిరేసింది కారాపిన అబ్బాయిలు రకుల్తో గొడవకి దిగితే తాను తగ్గకుండా మాటకి మాట రిప్లై ఇచ్చింది దాంతో ఆ అబ్బాయిలు ఇదెక్కడ అమ్మాయిరా బాబు అనుకుంటూ వెళ్లిపోయారు మరోసారి రకుల్ తన గ్యాంగ్తో కలిసి నైనిటాల్ టూర్ కి వెళ్ళింది అక్కడ స్వెటర్ కొంటుండగా ఓ కుర్రాడు రకుల్ని అదే పనిగా ఫోటోలు తీయడం ప్రారంభించాడు అది గమనించిన రకుల్ వెంటనే వాడి నుంచి ఫోన్ లాక్కుని చూస్తే అందరి ఫోటోలు కనిపించాయి డిలీట్ చేయమంటే చేయలేదు వెంటనే వాడు చొక్కా పట్టుకుని ఎడాపెడా వాయించేసిందట ఆ కుర్రాడు కిక్కురుమంటే ఒట్టు అక్కడి నుంచి పత్తా లేకుండా పారిపోయాడట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్